రెండు పాళాలు 39 సంవత్సరాల క్రితం రెండు పాళాలు ఇక్కడ కలిసి ఉన్నాయి. రెండు పాళాలుగా విభజన జరిగినాయి. ఒకటి వెంకటేశ్వర పాళం, రెండోది కొత్తపేట పాళం. వాళ్ళు రెండు పాళాలకు సంబంధించి 16.5 ఎకర గ్రామకంఠం చాలా క్లియర్గా తహసీల్దార్ సంతకం పెట్టింది. గ్రామకంఠం దీన్ని వీళ్ళు అంతకుముందు ఏదో చిన్న చిన్న సేద్యం చేసుకుంటున్నారు. ఫైనల్గా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చినారు, అయ్యా ట్రాన్స్ఫార్మర్లు ఇప్పిస్తే, లైన్లు ఇస్తే, మేము రొయ్యలు మక్తాకి ఇచ్చుకుంటే మా దేవుడు తిరునాళ్ళు అంటే పాళాల్లో ఏంటంటే తిరునాళ్ళకి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఆర్ జూలై ఎండ్ వచ్చేసారు 400 మంది పోలీసులు, ఫారెస్ట్ వాళ్ళు వచ్చేసి నేను ఫోన్ చేసి చెప్పాను మంగమ్మకి, అడిషనల్ డిఎఫ్ఓకి ఈ కట్ట మీద ఉంటే ఫోన్ చేశాను, అమ్మ అది గ్రామకంఠం అమ్మ, వాళ్ళ నోళ్ళు ఎందుకు కొడతామంటే అటువంటి ఇంటర్ఫీర్ కావకండి మీరు అని చెప్పి హైకోర్టులో వేశాం. హైకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మంగమ్మ ఈ మారుతి ప్రసాద్ నిన్న ఇక్కడికి వచ్చాడు అతను ముద్దాయిలు, వాళ్ళిద్దరూ అక్కడ చేతులు కట్టుకుని నిలబడి క్షమాపణ చెప్తే కూడా జడ్జి వినలా. జడ్జిమెంట్ రిజర్వ్డ్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ జడ్జిమెంట్ ఈ రోజు, రేపు ఎల్లుండో నెక్స్ట్ వీక్ లోపల వస్తుంది. నిన్న అతను డిప్యూటీ తహసీల్దార్ని సర్వేల్ని తీసుకొని వచ్చి మారుతి ప్రసాద్ మేము అవి కొట్టలేదు ఈ కొట్టలేదు ఇది ఫారెస్ట్ ఇది ఫారెస్ట్ కాదు, నువ్వు ఎవడివి, నువ్వు కోర్టులో ముద్దాయిగా నిలబడ్డావు, క్షమాపణ చెప్పుకున్నావు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తీర్పు ఉంది, వచ్చి వీళ్ళు వచ్చి మా నోటి కార్డు కూర తీసేవా, నువ్వు ఎట్టొస్తావు, నీ కోర్టులో నీ కేసు ఉంటే నువ్వు ఎట్టొస్తావు అని అంటే మళ్ళీ ముందత్తం మీద కేసు పెడతారు. ఎంత బరితెగింపు, ఈడ 16 ఎకరాలు 1.5 కోటి విలువ ఆ కట్టెలు తెంచేసి సముద్రంలోకి నీళ్ళు వదిలేసేసి రొయ్యలు వదిలేసేసి కనీసం 10 రోజులు టైం ఇస్తాం అంటే చేసేది ఏదో పైన అయినా ఒక మానవత్వం, ఆ ఎమ్మెల్యేకి ఒక మానవత్వం. ఆ రోజు ఎమ్మెల్యే అయినా రే టైం ఏంటి, ఒక 4 రోజులు టైం ఏంటి, అది కానీ ఫారెస్ట్ అయితే అని చెప్పాలా? ఫారెస్ట్ కాకుండా గ్రామకంఠంలో ఇంత సిగ్గుండాలి కదా మంత్రికి, సిగ్గుండాలి కదా, ఇంతకంటే దారుణం ఇంకోటి ఉందా? మారుతి ప్రసాద్ రేంజర్ నువ్వు తప్పు చేసి చేతులు కట్టుకొని కోర్టులో క్షమాపణ చెప్పినోడు ఎందుకు వచ్చావు నిన్న, ఎందుకు వచ్చావని అడిగిన దానికి ఎందుకు కేసు పెడతారు? అంటే పోలీసులకి మరీ అంత తిక్కు ఎక్కువైపోయిందా? రేపు 16 ఎకరాల్లో కోట్ల రూపాయలు నష్టం చేసి 4 ఏళ్ళు ఈరోజు తిరునాళ్ళు చేసినానికి డబ్బులు లేవు వాళ్ళకి, ఇంకొక 5 నెలల నుంచి వాళ్ళకే మొత్తం ఆదాయం వాళ్ళకే.